కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు బాబు మాస్క్ పెట్టుకోవడం కానీ మరి మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతాను నేను మాస్క్ ఏది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీసీ మున్నా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి ప్రాంక్ అయింది అనేది అర్థం కాదు అంతకంటే ముందు మీకు ఒకటి చెప్పాలి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ ప్రాంక్ ఛానల్స్ ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటారు కానీ ఒక్కళ్ళు కూడా మనకి ఛాన్స్ అయితే ఇయ్యరు యూట్యూబ్ ఛానల్లో కానీ మన ఛానల్లో మీకు ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను కొత్త కొత్త వాళ్ళు మన ఛానల్లోకి రావచ్చు మీరు కనుక మా ఛానల్లోకి రావాలంటే పీవీసీ మున్నా అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అందులో మీ నెంబరు మాకు మెసేజ్ చేయండి మిమ్మల్ని పక్క నేను తీసుకుంటా మా ఛానల్లో మీరు కూడా కనపడతారు అందరికీ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇస్తాను నేను ఫ్రెండ్స్ ఇంకోటి ఇవాళ ప్రాంక్ వచ్చేసి కరోనా వైరస్ ప్రాంక్ అనమాట మాస్క్ లేని వాళ్ళ మీద ప్రాంక్ చేసాం చాలా ఫన్నీగా వచ్చింది వీడియో మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ని అలాగే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఎవరు చేయటే ఆ వీడియో ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు మీ దగ్గర కొత్త కొత్త ఐడియాస్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి చలో వీడియో చూసేద్దాం చలో స్టార్ట్ అన్న మాటలు అన్న కరోనా వచ్చి వన్ ఇది కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా అన్న మళ్ళీ సెకండ్ వేవ్ కూడా వచ్చింది కదా ఇంట్లో జనాలు అందరు జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అయితే చాలా సున్నితంగా తీసుకుంటున్నాం ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి లాక్డౌన్ వల్ల చాలామంది ఊరికే ఇది ఉపాధి కోల్పోతున్నాము ఎక్కడన్నా మాది హైదరాబాద్ సో చాలా కష్టకాలంలో ఉన్నాము ప్రభుత్వం మీకు ఏదన్నా మరి జాగ్రత్తలు అయితే అన్ని మంచిగా ఉన్నాయి కదా ఏంటి మాస్క్ ఏది మాస్క్ ఎవరు పెట్టుకోట్లేదు కదా మాస్క్ పెట్టుకోట్లేదు మాస్క్ పెట్టుకోకుండా నేను అన్నా అన్నా కామెడీ ఛానల్ ఇది కామెడీ ఛానల్ కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది సెకండ్ వేవ్ కూడా వచ్చింది మరి జనాలు ఎటువంటి జాగ్రత్తలు చిన్న జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అన్నా కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు ఎట్లా తీసుకుంటారు మంచిగా ఉందా పర్లేదు పట్టు కొద్దిగా వయసు మంచిగా వినపడదు అందరు వ్యాక్సిన్ వేసుకున్నారా మరి ఇంకా జాగ్రత్తలు అన్ని పాటిస్తారా అన్న సెకండ్ వేవ్ వస్తుంది కదా మాస్కులు అందరినీ పెట్టుకోమన్నారా అన్న బరాబర్ మరి మీరు మీరు పెట్టుకుంటారా పెట్టుకుంటానా మాస్క్ అందరినీ పెట్టుకోమన్నా ఈ భారతదేశం ఆడిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ప్రస్తుతం ఎందుకు తీసానంటే మాస్క్ నేను ఎందుకు తీసానంటే వేడికి తట్టుకోలేక మాస్క్ తీసానన్న ఊపిరి ఆడగా వేడికి తట్టుకోలేక మాస్క్ తీసానన్న ఊపిరి ఆడగా అయితే అందరికీ చెప్పు మాస్క్ పెట్టుకోవాలని ఓకే మనం చికెన్ పకోడీ ఏం షాప్ అన్నది చికెన్ పకోడీ నైట్ చికెన్ పకోడీ తినేటప్పుడు కూడా మాస్క్ వేసుకొని తినమని చెప్పు అందరికి కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు బాబా మాస్క్ పెట్టుకోవడం ఇంకా సబ్బు పెట్టి చేతులు కడుక్కోవడం ఇంకా అలాంటి గట్టి జాగ్రత్త జాగ్రత్తగా చేస్తున్నారు బాగా అందరు బాగానే సహకరిస్తున్నారు అని మేము తెలియపరుస్తున్నాం బాబాయ్ నువ్వు మాత్రం గ్రేట్ బాబాయ్ ఎంతో మంది ఆపా కానీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పలేదు నువ్వే చెప్పావు బాబాయ్ కానీ మరి మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నాం నేను మాస్క్ మాస్క్ ఏది మాస్క్ ఏది మాస్క్ పెట్టుకోవాలి బాబాయ్ మరి అందరికీ మాస్క్ పెట్టుకోవాలని చెప్పు బాబాయ్ అందరూ మాస్క్ పెట్టుకొని మాస్క్ ద్వారా బయటికి రావాలని అందరికీ ఇగ్నోర్ చేస్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్తే పిఎం టీవీ న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతున్నా మరి కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది మరి మరి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు పట్టుకున్నా పట్టుకు మాట్లాడన్నా మాస్క్ అవసరం పట్టు జనాలు మాటల్లో తెలుసుకున్నాం కరోనా వచ్చి 1 ఇయర్ అయితే సెకండ్ వేవ్ కూడా వచ్చింది ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్న నువ్వు వర్షంలో తిరగరా కలర్ వెళ్ళిపోద్ది కరోనా వచ్చి 1 ఇయర్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇంట్లో
హాయ్ హలో అందరికి నమస్తే. పిఎన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మున్నాని మాట్లాడుతున్నా. మరి కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లల్లో? వ్యాక్సిన్ వేసుకుంటారా లేదా అన్న? నువ్వు కూడా దీనికన్నా మరి వీళ్ళ మాటల్లో వ్యాక్సిన్ అంటే ఏముందన్నా? కట్టి మాట్లాడు. వ్యాక్సిన్ అంటే ఏం లేదన్న, ఎలాంటి నిబంధనలు ఎలాంటి చర్యలు కూడా ఏం లేదు. గవర్నమెంట్ తరఫున ఎలాంటివి ఏం లేవు. జస్ట్ యాడ్ తప్పించి ఏం లేదు ఆడ. మరి సరే వాళ్ళు వదిలిపెట్టి గవర్నమెంట్. ఇది మీ ఇంట్లో మంచిగా జాగ్రత్తలు మీ వీధిలో అందరు తీసుకుంటారా? అట్లాంటి ఏం లేదు. పిఎం టీవీ కరోనా సంబంధించిన మాస్క్ ఎత్తాం. సారీ అన్న, సారీ అన్న, మాస్క్ పెట్టుకోవాలి కదా. మరి అందరికి మాస్కులు వేసుకోమని చెప్పండి. అందరికి మాస్కులు వేసుకోమని చెప్పండి. కానీ మీరు మాత్రం మాస్కులు వేసుకోకండి. పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా మేడం గారు? ప్లీజ్ చిన్న మాట, చిన్న మాట ప్లీజ్. మరి కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మాట్లాడు, ఏం కాదు, పట్టుకో ఇది పట్టుకో. మరి ఇంట్లో అందరు వ్యాక్సిన్ వేసుకున్నారా? వేసుకున్నా. మరి అన్ని జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటారా? మరి ఇంట్లో అక్కడ మీ ఊర్లో అందరికి చెప్తున్నావా? ఏ ఊరు మీది? ఊర్లో అందరికి చెప్తున్నావా మరి మాస్క్ వేసుకోవాలి అది ఇది అని? మాస్క్ ఎత్తాము జేబులో ఉందమ్మా. మరి పెద్దమ్మ ఒక మాట, కరోనా వచ్చి 1 సంవత్సరం అవుతుంది, ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వాళ్ళ మాటల్లో తెలుసుకున్నా. ప్రతి మాట్లాడు. అమ్మా కరోనా వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, మరి సెకండ్ వేవ్ కూడా వచ్చింది, మరి మీ వీధిలో వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? జాగ్రత్తలు తీసుకుంటారా? మరి మీ ఊళ్ళందరూ మరి వ్యాక్సిన్ వేసుకున్నారా? మరి మాస్కులు కూడా పెట్టుకుంటారా అందరు? మరి మరి నువ్వు ఇప్పుడు మాస్క్ పెట్టుకోకుండా వచ్చావు ఏంటమ్మా? మాస్క్ 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 మరి మాస్కులు లేకుండా అందరూ ఇట్లా తిరుగుతారు, మరి ఏం చేయాలా వీళ్ళు? మరి ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న అడుగు, కొద్దిగా వినపడదు ఇది, కొద్దిగా గట్టి మాట్లాడుతా. ఏం చెప్పండి, ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా? కరోనా ఇప్పుడు సెకండ్ వేవ్ వస్తుంది కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా అన్న? మాస్క్ బాగానే పాటిస్తాను. గట్టి గట్టి మాట్లాడు. బాగానే పాటిస్తున్నాను. అంతా బయటికి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు బయటే తిరుగుతున్నావు కదా అన్న? అంటే నేను బయటకు ఏంటమ్మా మాస్క్ ఏది? ఖమ్మం ఖమ్మం పెట్టుకుంటాను. మాస్క్ పెట్టుకుంటాను. మాస్క్ 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 ఏదన్న? నేను ఇప్పుడే తినొచ్చినా. సరే మరి ఎటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? ఈ కామెడీ వీడియో తీస్తున్నా అన్న, సారీ ఏమనుకోకండి. ఇది హాయ్ చెప్పు, ఇప్పుడు హాయ్ చెప్పరా. హాయ్ అన్న. ఇగో కెమెరాకి హాయ్ చెప్పు, వాడు మనోడే. కామెడీ 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 వీడియో హాయ్ చెప్పు. కామెడీ వీడియో ప్రాంక్ వీడియో తెలుసా? ఇక యూట్యూబ్లో ఇది కొట్టు, అందరితో సబ్స్క్రైబ్ చేయి. నువ్వు వస్తా తమ్ముడు, ఇది కామెడీ వీడియో దా. నా చేయి ఎప్పుడు పెట్టిందమ్మా. హాయ్ చెప్పు ఒకసారి, భయపడ్డావా? వంద మీద కొట్టుకున్నా. ఓకే సారీ, హాయ్ చెప్పు. పీవీసీ మున్నా అని ఉంటుంది పెద్ద ఫోన్. ఇది కామెడీ వీడియో, భయపడకు. నువ్వు హాయ్ చెప్పు. ఇది కామెడీ వీడియోలే, ఇదేం కామెడీ వీడియో కంగా. సారీ అన్న, కామెడీ వీడియో. ఓకే, ప్రాంక్ ఛానల్, ప్రాంక్ అయ్యోను. ప్రాంక్ పీవీసీ మున్నా అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయి. దోస్తులు అందరూ చెప్పి నీది వస్తుంది. ఓకే సరే, హాయ్ చెప్పండి. హాయ్ బ్రో.
ఓకే ఒకసారి హాయ్ చెప్పరా ఇది కామెడీ వీడియో సారీ అన్న కామెడీ వీడియో ఇది కామెడీ వీడియో నేను ప్రాంక్ వీడియో తీస్తాను ఒకసారి హాయ్ చెప్పరా హాయ్ హాయ్ ఓకే ప్రాంక్ వీడియో కామెడీ వీడియో హాయ్ చెప్పండి ఇదిగోండి మీ పెద్ద ఫోన్లో ఇది కొట్టండి టీవీసీ హాయ్ చెప్పు సార్